ఏప్రిల్ 16, 2021. ఈ దినము దేవుని యొక్క వాగ్దానము. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి జరుగుచున్నవని ఎరుగుదము. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము. రండి అందరము ప్రార్థించదము. జగద్రక్షకుడైన యేసువ, మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ దినమందు మీ యొక్క వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వేలాదందములు స్తోత్రాలయ్యా. తండ్రి యొక్క గ్రంథములో మీరు మీ యొక్క శరీరానుసారముగా జీవించినచో దేవుడు మీ యొక్క జీవితంలో ఏమి బాధలు ఎన్ని కష్టాలు కలిగించినో అదే విధముగా మీ యొక్క ఆత్మానుసారంగా జీవించి దేవునికి బిడ్డలై జీవించినచో అట్టి వారి యొక్క జీవితంలో మీరు చేయు ప్రతి ఒక్క మేలును గురించి యొక్క గ్రంథములో మాకు లెక్కింపజేసిన విధానాన్ని బట్టి మీకు వేలాదందములు స్తుతి స్తోత్రాలయ్యా. తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుణ్ణి దివి నుంచి భూమికి పంపించి నాయన మా యొక్క పాప పరిహార బలిహార్థముకై తండ్రి మీ యొక్క కుమారుణ్ణి ఒక గొర్రెపిల్ల వలె తండ్రి ఆ ఘోరమైన శిలువపై 3 మేకుల మీద తండ్రి రక్తాన్ని చిందించి మా యొక్క పాపములు కడిగి ఉండగా అట్టి మరణమును చూసి నాయన మేము పాపంలో పడకుండా శక్తిని కృపను దయచేయమని అడిగి వేచున్నాం నాయన. తండ్రి, మీరు నన్ను ప్రేమించి తండ్రి నాకు మేలు చేయుటకై నాకు కావాల్సిన సమస్యమును నా అందించిన విధానాన్ని బట్టి మీకు వేలాదందములు స్తుతి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మీరు చెప్పుచున్నారు నువ్వు ఊహించిన దానికంటే నేను 100 రెట్లు అధికముగా ఇచ్చేదనని పలికిన దేవా, మీకు వేలాదందములు స్తుతి స్తోత్రాలయ్యా. తండ్రి, మా యొక్క జీవితంలో మాకు ఏమి కావాలేనో మాకంటే నాయన తండ్రి మీకే బాగుగా తెలిసిన ఆయన తండ్రి, మా యొక్క జీవితంలో మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో తండ్రి మా యొక్క మాటను మా యొక్క బాటను మాకు తెలియజేయమని తండ్రి అందుకు కావాల్సిన శక్తిని కృపను దయచేయమని నాయన తండ్రి, మీ యొక్క మార్గంలో నడుచుటకు మా యొక్క చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని అడిగి వేడుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుచు నాము తండ్రి. ఆమేన్.